ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా అమెరికా ఆస్టేలియాలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వీసులపైన ప్రభావం చూపిస్తా ఉంది. ప్రధానంగా బ్యాంకులు, విమానాశ్రయాలు, వాటితో పాటుగా ప్రధానమైనటువంటి సాఫ్ట్వేర్ రంగము, వీటిని ఆపరేట్ చే బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఆపరేట్ చేస్తున్నటువంటి అనేక బ్యాక్ ఎండ్ ఆఫీసుల పైన ఈ ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి ప్రభావంతో ప్రతి స్క్రీన్ పైన మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీటిని బ్యాక్గ్రౌండ్ గా వాడుకుని ఉపయోగించే సర్వీసులన్నిటిపైన ఈ ప్రభావం పడినట్టుగా అంతర్జాతీయ సంస్థలన్నీ వెల్లడిస్తున్నాయి. ఇది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీకి ఏర్పడినటువంటి ముప్పుగా కూడా ఈ రకమైనటువంటి సంస్థలన్నీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులపైన ప్రధానంగా ఈ ప్రభావం చూపిస్తా ఉంది. విమాన సర్వీసుల్లో ఉపయోగించుకోవాలంటే ప్రధానంగా వినియోగదారులకు అంటే పాసింజర్లకు ఇవ్వాల్సినటువంటి బోర్డింగ్ పాస్ తీసుకునే సందర్భం కానీ, బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత దాన్ని స్కాన్ చేసే విషయంలో కానీ అన్ని ఈ రకమైనటువంటి అన్ని సర్వీసుల పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడినట్లుగానే ఈ వర్గాలన్నీ వెల్లడిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగానే బ్యాంకింగ్ సర్వీసులు ప్రధానంగా ఉపయోగించుకుంటాయి. బ్యాంకింగ్ సర్వీసులు ఉపయోగించుకునేటువంటి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్రోగ్రామ్ లో తలెత్తినటువంటి సమస్యల కారణంగా బ్లూ స్క్రీన్ అంటే మొత్తం ఆపరేట్ చేసేటువంటి స్క్రీన్ మొత్తం కూడా బ్లూగా మారిపోయి, ఏం టైప్ చేస్తున్నారు, ఎటువంటి అంశాలు స్క్రీన్ మీద కనిపించాలి, ఇవేవి కనిపించకుండా కేవలం బ్లూ స్క్రీన్ మాత్రమే కనిపిస్తా ఉంది. దీని కారణంగా దేశంలో ప్రధానంగా ఇండిగో, ఆకాశ ఎయిర్స్, వీటితో పాటుగా స్కై ఎయిర్వే, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది. మైక్రోసాఫ్ట్ ఆపరేషన్స్ కాకుండా ఇప్పటికే బోర్డింగ్ పాస్ తీసుకున్న వాళ్ళు మరొకసారి విమానాశ్రయంలో బోర్డింగ్ అయ్యే ముందు మరొకసారి చెక్ చేసుకొని దీని ప్రయాణించాల్సి ఉంది అని చెప్పి ఇప్పటికే ఇండిగో సంస్థ ప్రకటించింది. దీంతో పాటు మిగిలినటువంటి సంస్థలన్నీ కూడా తమ పైన పడినటువంటి ప్రభావం ఎంతవరకు ఉంది, మైక్రోసాఫ్ట్ కాకుండా వెంటనే ఆల్టర్నేటివ్ గా ఎటువంటి అంశాలను, ఎటువంటి సాఫ్ట్వేర్ ను ఉపయోగించడానికి ఆస్కారం ఉంది, దీని వెంటనే ఈ సమస్య నుంచి బయటికి రావడానికి ఏ రకమైనటువంటి దారులు ఉన్నాయనేటువంటి పనులు, వెతికే పనులు నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, వీటితో పాటు లండన్ వంటి కీలకమైనటువంటి దేశాల్లో ఈ రకమైనటువంటి ప్రభావం తలెత్తినట్లుగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా తలెత్తినటువంటి సైబర్ సెక్యూరిటీ పరంగా తలెత్తినటువంటి సమస్యగా కూడా ఈ అంశాన్ని చూస్తూ ఉన్నారు. ధన్యవాదాలు అరుణ్. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా అమెరికా ఆస్టేలియాలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్యకు అసలు కారణాలేంటి, దానివల్ల తలెత్తిన ఇబ్బందులేంటి? అందరు సంస్థ నుంచి అయితే మైక్రోసాఫ్ట్ విండోస్ సంబంధించి 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఈ సాంకేతిక సమస్య తెలియనట్టు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఈ విండోస్ 11 or 10 యూజ్ చేసే సర్వర్లలో స్క్రీన్ పైన మొత్తం బ్లూ మెసేజ్ వచ్చి అంతా కూడా రీస్టార్ట్ కావడం సంబంధించిన సమస్యలు కూడా తలెత్తున్నాయి. అయితే ఈ మైక్రోసాఫ్ట్ సేవలని వినియోగించుకునే ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా ప్రస్తుతం ఆ సాంకేతిక సమస్యతో ఇబ్బంది కూడా పడుతున్నాయి. కొన్ని విమాన సర్వీసులు రద్దు చేసినట్టు కూడా కొన్ని సంస్థలు కూడా చెప్పాయి. అయితే ఇప్పటికే అమెరికాలోని ఫ్రాంటియర్ సంస్థ కూడా కొన్ని ఆన్లైన్ సర్వీసులు స్థాపించాలి. అంతేకాకుండా ఆకాశ ఎయిర్లైన్స్ ముంబై ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో ఆకాశ ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా అంతరాయం తలెత్తింది. ఇప్పుడు ఈ సమస్యల వల్ల మొత్తం ఇండిగో స్పైస్ జెట్ సంబంధించిన విండోస్ సమస్యలు కూడా ఎక్స్వేదిక కూడా పోస్టులు కూడా పెడుతున్నాయి యూజర్లందరూ కూడా. అయితే ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా కొంత సాంకేతికంగా సమస్య తలెత్తింది. దీంతో ఈవెన్ ఆన్లైన్ బోర్డింగ్ సంబంధించిన టికెట్లు కూడా ఇష్యూ కావడం లేదని చెప్పి కూడా అక్కడ ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మైక్రోసాఫ్ట్ అందించే సేవల్లో ఈ సమస్య తలెత్తడం కూడా ఈ విధంగా సాంకేతికంగా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాతో భారత్ లో కూడా ఈ మైక్రోసాఫ్ట్
సేవలను వినియోగించుకుని వినియోగదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్య పరిష్కారం చేసినట్టు కూడా, అంటే అజూర్ అనే క్లౌడ్ సర్వీసెస్ అందిస్తుంది మైక్రోసాఫ్ట్. ఈ అజూర్ క్లౌడ్ సర్వీసెస్ లో కొంచెం సాంకేతిక సమస్యలు తలెత్తాయి, వాటిని పరిష్కరించామని చెప్పి చెప్పినప్పటికీ ఇంకా అక్కడక్కడ ఇలాంటి సాంకేతిక సమస్యలు అయితే తలెత్తుతూనే ఉన్నాయి. ఒకవైపు అజూర్ క్లౌడ్ సర్వీసెస్ వినియోగించుకుని వినియోగదారులతో పాటు ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ 11 విండోస్ 10 యూజ్ చేసుకునే వినియోగదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దీనివల్ల, ఎందుకంటే మొత్తం ఆన్లైన్ సర్వీసెస్ అందిస్తుంది కాబట్టి ఆన్లైన్ సర్వీసెస్ ను యూజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్లైన్స్ పైన ఈ ప్రభావం ఎక్కువగా పడింది. ఆకాశ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ తో పాటు అమెరికాలోని ప్రాంటి ఎయిర్లైన్స్ కూడా ఈ మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించుకుని ఈ ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా తమ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సేవల్ని అందించలేకపోవడం వల్ల కొంత అంతరాయం తలెత్తున్నట్టు కూడా ఈ విధంగా వాళ్ళు బహిరంగ కూడా ప్రకటించారు. చాలా మంది యూజర్లు కూడా మైక్రోసాఫ్ట్ సేవల్ని వినియోగించుకుని చాలా మంది యూజర్లు కూడా ఎక్స్ వేదికగా తమ సాంకేతికంగా తలెత్తున్న సమస్యలు అన్నింటిని కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సమస్య ఎంత ఎప్పుడు పరిష్కారం అవుతున్నది అంటే పూర్తిగా అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు సదరు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి. ధన్యవాదాలు శ్రీకాంత్. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్టేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. సమస్యపై ఉపశమన చర్యలు తీసుకుంటున్నామని, తమ సేవల్లో నిరంతర మెరుగుదలను చూస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ లో ప్రకటన విడుదల చేసింది. విండోస్లో తలెత్తిన ఈ సమస్యతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులతో పాటు అత్యవసర సేవలు, ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్, చెక్ఇన్ వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితం అవుతున్నందున మాన్యువల్ చెక్కింగ్స్ చేస్తున్నట్లు స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు తెలిపాయి.